हाय फ्रेंड्स वेलकम टू माय चैनल ICICI क्रेडिट कार्ड रिवार्ड पॉइंट्स नेट बैंकिंग द्वारा ये विधंगा रिडीम चेसुकोवालो तेलुसुकुंदाम मुंदुगा गूगल लो ICICI नेट बैंकिंग अनी सर्च चेयंडि लागिन उंदि कदा दानिनि क्लिक चेद्दाम मुंदुगा यूजर ऐडी तर्वात पासवर्ड इच्चि लागिन अवुदाम फ्रेंड्स इदि ना नेट बैंकिंग ओक होम पेज इंदुलो मनं पैन चूपिस्तुन्नट्टु कार्ड्स लोन्स उंदि कदा దానిని క్లిక్ చేయండి కింద చూడండి ఫ్రెండ్స్ రిడీమ్ రివార్డ్ పాయింట్స్ అని ఉంది కదా దానిని సెలెక్ట్ చేయండి ఇక్కడ మీ యొక్క కార్డ్స్ డీటెయిల్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏ విధంగా రిడీమ్ చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ నా యొక్క రివార్డ్ పాయింట్స్ 2263 ఉంది కదా సో దానిని రిడీమ్ నౌ అని సెలెక్ట్ చేద్దాం ఒక బాక్స్ ఓపెన్ అయ్యింది అందులో ఐ అగ్రీ అని క్లిక్ చేయండి మీ రివార్డ్ పాయింట్స్ని మనం ఓచర్లో మార్చుకోవచ్చు ఇందులో అనేక రకాల వెబ్సైట్ యొక్క లింక్స్ ఇవ్వడం జరిగింది ఇందులో మీకు కూపన్ లేదా ఓచర్ను కావాలనుకుంటున్నారు దానిని సెలెక్ట్ చేసుకోండి నేను ఫ్లిప్కార్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను నా వద్ద 2263 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అందులో నుంచి నేను 2000 పాయింట్స్ని ఒక 500 ఓచర్గా నేను మారుస్తున్నాను దానిని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మీ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ రావడం జరుగుతుంది వీటి యొక్క వ్యాలిడిటీ 3 ఇయర్స్ వరకు ఉంటుంది తర్వాత ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ 3 ఇయర్స్ లోపు మీరు వాడుకోండి సో నేను ఇక్కడ కంటిన్యూను క్లిక్ చేస్తున్నాను కన్ఫర్మ్ ఆర్డర్ అని డీటెయిల్ చూపించడం జరిగింది 500 ఓచర్ ఫ్లిప్కార్ట్లో మారుతుందని ఇక్కడ చూపించడం జరిగింది రెడీమ్ నౌ అని సెలెక్ట్ చేయండి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీ ఇచ్చి సబ్మిట్ చేయండి ఈ విధంగా మీకు మీ రివార్డ్ పాయింట్స్ని మీకున్న 2000 రివార్డ్ పాయింట్స్ని 500 ఓచర్గా మార్చుకున్నట్టు ఒక పేజ్ ఓపెన్ అయింది ఇక్కడ థ్యాంక్ యూ అని కూడా చూపించడం జరిగింది ఫ్రెండ్స్ ఇంతకుముందు నాకు 2263 రివార్డ్ పాయింట్స్ ఉండేవి ఇందులో 2000ని రిడీమ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఫ్లిప్కార్ట్ యొక్క 500 ఓచరు మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కు మరియు మెయిల్కి ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీటిని మీకు వచ్చిన గిఫ్ట్ కోడ్ని ఫ్లిప్కార్ట్లో కానీ మీ యొక్క అమెజాన్లో కానీ అక్కడ పేస్ట్ చేసినట్లయితే మీకు 500 రూపీస్ యాడ్ అవ్వడం జరుగుతుంది ఇది నా ఫ్లిప్కార్ట్ యొక్క హోమ్ పేజ్ ఇందులో నా ప్రొఫైల్ని ఓపెన్ చేస్తున్నాను ప్రొఫైల్ ఓపెన్ చేయగానే గిఫ్ట్ కార్డ్స్ ఉంది కదా దానిని సెలెక్ట్ చేయండి కిందికి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ హియర్ టు యాడ్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ ఉందిగా దానిని సెలెక్ట్ చేయండి మీ మొబైల్కి వచ్చిన గిఫ్ట్ కార్డ్ కోడ్ను పిన్ను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ యాడ్ గిఫ్ట్ కార్డ్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేయగానే మీ రిజిస్టర్ అయిన మొబైల్కి గిఫ్ట్ కార్డ్ నంబర్ మరియు పిన్ కూడా పంపించడం జరుగుతుంది అవి ఎంటర్ చేసిన తర్వాత యాడ్ గిఫ్ట్ కార్డ్ టు అకౌంట్ని సెలెక్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ నుంచి 2000ని రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకొని దానిని ఫ్లిప్కార్ట్లో గిఫ్ట్ కార్డ్గా మార్చుకొని గిఫ్ట్ కార్డ్ని సక్సెస్ఫుల్గా యాడ్ చేసినట్టు ఒక పేజ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఈ విధంగా 2000 రివార్డ్ పాయింట్స్ని ఫ్లిప్కార్ట్లో 500 గిఫ్ట్ కార్డ్గా మనం మార్చుకున్నాము దీని యొక్క ఎక్స్పైరీ డేట్ 2022 వరకు ఉంది ఈ 500 ద్వారా మీరు ఏదైనా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్